ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా హాస్పిటల్ హైదరాబాద్ పెద్దల గొడవలు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతో మంది పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి అయితే ప్రస్తుతం సమాజంలో అలాంటి కేసెస్ మనం ఎక్కువగా చూస్తున్నాము శ్రీకాకుళం జిల్లా అక్కులపేటకు సంబంధించినటువంటి వివాహిత కూడా అలాంటి ఒక నిర్ణయం తీసుకుంది తనకి ఇంట్లో జరిగినటువంటి గొడవల వలన తను అలాగే తనకి ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలకు కూడా ఒక రూమ్ లో లాక్ చేసుకుని పురుగుల మంది ఇచ్చి బలవన్ మరణానికి అయితే పాల్పడడం జరిగింది అయితే తల్లి అయితే ప్రాణాలతో లేదు కానీ అదృష్టవశాత్తు ఇద్దరు ఆడపిల్లలు మాత్రం వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం రిమ్స్ హాస్పిటల్లో అయితే వాళ్ళు ట్రీట్మెంట్ అందుకుంటున్నారు అయితే ఈ ఇన్సిడెంట్ మీద చాలా వరకు చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఒకవైపు భర్త కారణం అంటున్నారు ఇంకొక వైపు వివాహత యొక్క అమ్మా నాన్నే కారణం అని చెప్తున్నారు అసలు ఏం జరిగిందో వాస్తవాలు ఏంటో ఆ పిల్లల మాటల్లో అడిగి తెలుసుకుంది ప్రస్తుతం పెద్దపాప మౌనకమ్మ అంత పాటు ఉంది పాపతో మాట్లాడి అసలు ఆ రోజు ఏం జరిగింది ఎందుకని వాళ్ళ మదర్ అంత పెద్ద డిసిషన్ తీసుకున్నారో తెలుసుకుందాం మౌనక ఇప్పుడు ఎలా ఉంది ఓకేనా చెల్లికి బాగానే ఉంది అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు అమ్మ విన్న చెప్పిందా అమ్మేమో ఏసీ రూమ్లా డాడీ ఉన్నో నేను చెల్లి ఉన్నాము అమ్మేమో వంట రూమ్లో ఉంది పిలిచింది వెళ్తేమో చెల్లికి కూడా రమ్మనమ్మ అన్నది ఏంటి పిలిచాను గ్లాసులు అంటే మందు మందు వేసింది చెల్లికి చిన్న గ్లాసు నాకు పెద్ద గ్లాసు అమ్మకు పెద్ద గ్లాసు వేసింది ఇచ్చింది తాగాను తెలుసా పురుగుల మందు కూల్ డ్రింక్ అనుకొని తాగేశారు నాన్నకు తెలుసా ఈ విషయం గడియ పెట్టాను చెల్లి పెట్టేసింది అంటే ఎల్లి పెట్టాను మేమే అప్పుడేమో డాడీ గట్టే గుర్తేమో చెల్లి ఎంత తాగింది కదా ఎల్లి తో తలు తీసింది అప్పుడు అంబులెన్స్కి ఇక్కడ ఫోన్ చేస్తే వచ్చారు ఇక్కడికి వచ్చింది అంటే నీకు గుర్తుందా ఇదంతా జరగడం నీకు అప్పుడు గొడవ పేరెంట్స్ ఇద్దరి మధ్యనా లేదా అమ్మకి అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళక అలా నాకు తెలియదు అప్పుడు రెండు మూడు వారాల కిందటేమో ఆ భూములు కొని ఆడారు అంతే ఆ రోజు పొద్దున్నే వస్తేనే గొడవ పడిందా నాన్నతో కానీ లేదా వేరే వాళ్ళతో కానీ సరదాగానే ఉన్నారు చూసుకుంటారు మిమ్మల్ని నాన్న బాగా చూసుకునే వాళ్ళు బాగానే చూసేవాళ్ళు ఆ రోజు ఐస్ క్రీంలు బత్తాయి పళ్ళు అన్నీ తెచ్చాడు నాన్న అమ్మ ఇద్దరు బాగానే ఉండేవాళ్ళ ఎప్పుడైనా గొడవ పడ్డం అట్లాంటి ఏమైనా మీరు చూసేవాళ్ళ చూసేవాళ్ళం అప్పుడప్పుడు జయబో గొడవ పెట్టేవారు అంతే అమ్మ వాళ్ళకి భూమి గొడవలు ఏవో అన్నారు అది నిజమేనా అమ్మ గొడవ పడిందా అమ్మమ్మతో అమ్మమ్మతో కాదు అంటే అడిగేవారు ఫోన్ చేస్తారా భూములు ఇవ్వండి అని అంతే నాన్నైతే మిమ్మల్ని బాగా చూసుకుంటారు కదా ఇబ్బంది ఏం లేదు కదా నాన్నతో మీకు చెల్లి బాగానే ఉంది కదా ఇప్పుడు బాగానే ఉంది మంచిగా రెస్ట్ తీసుకో త్వరగా ఇంటికి వెళ్ళిపోతావు ఓకేనా టెక్ కేర్ చిన్నపా మహేశ్వరి మనతో పాటు ఉంది తను కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుంది అయితే ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదు కోరుకునే ఉంది మహేశ్వరి ఇప్పుడు ఎలా ఉంది కొంచెం నీరసంగా ఉంది బాగానే ఉంది కొంచెం బాగా ఉంది అసలు ఆ రోజు ఏం జరిగింది తల్లి ఇంట్లో ఏమైనా గొడవలు అయ్యాయా మా అమ్మకి మా నాన్నకైతే ఏ గొడవలు లేవు మా అమ్మ నాన్న బాగానే చూసుకుంటున్నారు మా డాడీ ఏమంటే ఉదయాన్నే కోతకెళ్ళిపోయారు కోతకెళ్ళిపోతే మా అమ్మ మధ్యాహ్నం ఫోన్ చేసింది ఫోన్ చేసేంతో మా అమ్మమ్మ మా అమ్మకి తిట్టింది దెబ్బలాటో తిట్టుకొని గట్టిగా చూడన్నారు మా అమ్మ ఏమితే ఫోన్ కట్ చేసి ఏడుస్తుంది ఏడ్చిన తర్వాత మా డాడీ వచ్చాడు టైం ఏమితే ఏడు ఆరు అవుతుంది మా డాడీ అంతా మా అమ్మమ్మ అంటే పాలుకెళ్ళాడు పాలుకెళ్ళి వచ్చిన తర్వాత తానం చేసుకుని పాలుకెళ్ళాడు పాలుకెళ్ళొచ్చిన తర్వాత ఎంతో బొవ్వేయమై బొవ్వ ఏముంటే వేసింది మా అమ్మ వేసేసేంత వేసి గదిలో ఉండే మా డాడీ తింటున్నాడు మా అమ్మాయికి వంట గదులు ఉంది మా అమ్మాయి అక్క ఏమితే మా డాడీ తింటుంటే మా డాడీ ఏరు ఉంటే మీ అక్క పిలిచింది పిలిసేముందు డోర్ వేస్తారు డోర్ వేసేంత ఇచ్చేసింది మా అమ్మ అందు అందుతో మీకు ప్రాబ్లం లేదు కదా తల్లి నాన్న బాగానే చూసుకుంటారా ఏ ప్రాబ్లం లేదు ఎప్పుడు మా నాన్న మా అమ్మ గొడవలు కూడా ఆరుకోరు ఇంట్లో ఆహా ఓకే కదా నీకు బానే ఉంది కదా కొంచెం బాగానే ఉంది అవుతున్నా సెవెంత్ త్వరగా ఇంటికి వెళ్ళి మంచిగా చదువుకో ఓకే రెస్ట్ తీసుకో బలవన్ మన్నానికి పాల్పడిన సుజాత తోటి కోడలు ప్రమీల గారు మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరిగిందో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అమ్మని అడిగి తెలుసుకుందాం ప్రమీలా గారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మీకే కబురు పెట్టామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఆ పిల్లలు కూడా అసలు ఏం జరిగిందండి మీరు వెళ్ళేసారు నాకు నేను ఇంట్లో ఉన్నాం మేడం వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు తలుపులు మరి నాకు తెలియదు నేను తలుపు ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉంటే నాకు మా పక్కన దేవరాలు ఉన్నారు వాళ్ళు ఏమో వచ్చి తలుపు గుద్ది 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 అలిసిపోయి నాకు చెప్పారు అమ్మ మీ తోటి ఇది గడ్డి ముందు తిని తాగిసిందటమ్మ రా అమ్మ రా అమ్మ అంటే నేను మా ఆయన ఇంట్లో ఉండి బయటకు వచ్చాం బయటకు వచ్చేటప్పటికి మా అక్కోళ్ళు కొక్కుతున్నారు కొక్కుతుంటే ఏటైంది ఎందుకైంది అంటే మా పాపను మా పెద్ద పాప అన్నారు ఏ డిస్కషన్ అయిందంటే లేదు పిన్ని అమ్మమ్మతో ఫోన్ మాట్లాడింది అమ్మమ్మతో ఫోన్ మాట్లాడి డాడీకేం ఏసీ రూమ్లో గడెట్టేసింది ఏసీ రూమ్లో గడెట్టిస్తే డాడీకి భోజనం పెట్టింది అమ్మమ్మతో ఫోన్ మాట్లాడిన తర్వాత అమ్మ ఏడిచింది ఎందుకు అమ్మ ఏడుస్తున్నామంటే తలనొప్పి అని చెప్పింది అని చెప్తే అది మా చిన్నపాప ఏసీ రూమ్లో డోర్ వేసుకుని ఉంటే వాళ్ళ డాడీ డాడీ దగ్గర ఉండి మా పెద్దపాప పిలిచిందంట మా పెద్ద అమ్మ పిలుస్తుంది అమ్మ పిలుస్తుంది రాయ అంటే ఉండే నేను టీవీ చూస్తున్నాను తర్వాత పోతే వస్తాను ఉండే 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 అన్న రాయి అంపిస్తుంది అంపిలుస్తుందని పిలిచిందంటమ్మ పిలిచింద పిలిస్తే ఇది వచ్చేసిందండి వచ్చేటప్పటికి వీళ్ళ అమ్మ మూడు గ్లాసులు అంటే ముగ్గురికి చిన్న పాపకి చిన్న గ్లాసు పెద్ద పాపకి కొంచెం పెద్దది ఇంకా మా ఇప్పుడు చనిపోయినవిడి కొంచెం ఇంకొంచెం పెద్దది వేసుకున్నారంటమ్మ వేసుకుంటే నాకు తెలిసిన మట్టుగా నేనేం చేసానంటే కుంకుడుకాయ నీరు ఇవి అవి పెట్టానమ్మ అంతే నాకు తెలిసిన మట్టుగా ఈ పిల్లలకి అడిగితే అమ్మమ్తో ఫోన్ మాట్లాడిన తర్వాత అమ్మ ఏడిచిందమ్మా అమ్మ ఏడిచిన తర్వాతే ఇది డిస్కషన్ చేసిందమ్మా ఎందుకమ్మ పిన్నోళ్ళకి పెద్దన్న వాళ్ళకి ఫోన్ చేస్తున్నట్టు వద్దు ఎవరికి చేయకు అనేసి ఏసీ రూమ్ లోని ఫోన్ ఉంచేసానమ్మా వద్దు మళ్ళీ వెళ్తే మళ్ళీ డాడీ ఏంటో అనుకుంటారో వద్దు అనేసిందటమ్మా అంతే ఇప్పుడు చాలా వరకు బయట వినిపిస్తుంది ఏంటి అంటే భర్తే చేశారు అనేది పిల్లలు మాత్రం మా నాన్నకి మా అమ్మకి ఎలాంటి గొడవలు లేవని చెప్తున్నారు గొడవలు లేవమ్మా ఇప్పుడు ఆ పిల్లలకి మా చిన్న ఆ నాన్న జైల్లో ఉన్నారని తెలిస్తే చనిపోద్దాం ఇప్పుడు మా చిన్న పాపకి ఇప్పుడు వాళ్ళ మదర్ చనిపోయిన విషయం కూడా ఇద్దరు పిల్లలకి తెలియదు అంటే తెలియదు పిల్లలకి ఫ్యూచర్ ఏంటి ఎవరు సెక్యూరిటీ ఫ్యూచర్ అంటే వాళ్ళ డాడీ వదిలితేనే వాళ్ళ డాడీ మరి సెక్యూరిటీ మరి ఇంకెవరు ఉంటారమ్మా ఎవరి పిల్లలతో వాళ్ళు ఉన్నారు ఇంకెవరు ఉంటారు ఎవరింట్లో వాళ్ళు ఉండేటందుకు ఇంకెవరమ్మా సెక్యూరిటీ చూస్తారు చెప్పండి పోనీ మీరు ఎవరికి వారు వేరు వేరు చేసేటప్పుడు మరి ఎవరు చూస్తారు ఇంకా జైల్లో ఉన్నారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు వాళ్ళ బాబాయ్ అందరినీ కలిసి వేస్తారు వాళ్ళు మొత్తం చేసింది హోంగార్డ్ ఉంది కదమ్మా తొడకొట్టేసి మీ అక్కటి నేను తేలిస్తాను ఉద్యోగంలో ఉందంట వాళ్ళందరితో మాట్లాడిందంట ఎక్కడి వరకైనా వెళ్తుందండి పిల్లలు మాత్రం వాళ్ళ నాన్నకే సపోర్ట్ చేస్తున్నారు ఇద్దరు పిల్లలు ఉన్ను ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్నకే సపోర్ట్ చేస్తున్నారు నిజం తెలుసు కాబట్టి చూసారు కదా ఏదేమైనప్పటికీ పెద్దవాళ్ళు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వలన ఇప్పుడు ఇద్దరు పిల్లల ఫ్యూచర్ కూడా ప్రశ్నార్థకంగానే మారిపోయింది ఒకవైపు తల్లి చనిపోయింది ఆ విషయం కూడా పిల్లలకి తెలియదు ఇంకొక వైపు నాన్న జైల్లో ఉన్నారు ఈ విషయం కూడా పిల్లలకి తెలియదు ఇప్పుడు ఈ రెండు విషయాలు తెలిసిన తర్వాత పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు అనేటటువంటిది ఎవరికి అర్థం కాని పరిస్థితి అనమాట ఏదేమైనప్పటికీ పోయే వాళ్ళని తిరిగి తీసుకురాలేం కాబట్టి పిల్లలు చెప్పేది మనం విన్నాం కాబట్టి పిల్లల ప్రకారం ఆలోచించినా సరే వాళ్ళ అమ్మకి నాన్నకి ఎలాంటి గొడవ లేదని చెప్తున్నారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని కానివ్వండి లేదా పిల్లల్ని కానివ్వండి చాలా బాగా చూసుకునే వాళ్ళని చెప్తున్నారు ఇప్పుడు పిల్లల ఫ్యూచర్కి సెక్యూరిటీ వాళ్ళ నాన్నగారే కాబట్టి ఆయన బయటకు వస్తే తప్ప పిల్లల ఫ్యూచర్ ఏంటి అనేది ఎవరికి తెలియని పరిస్థితి అయితే ఇది ఒక్క ఈ ఫ్యామిలీలోనే కాదు మనం తరచూ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కాబట్టి పెద్దవాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ కోసం ఒకటికి పదిసార్లు మనం ఆలోచించాల్సిన పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి ఎందుకంటే ఆవేశంలో మనం తీసుకున్న ఒక్క నిర్ణయం వలన మొత్తం కుటుంబమే డిస్టర్బ్ అవుతుంది ఇటువైపు చూస్తే పిల్లలు ఇద్దరు తల్లిదండ్రులకి దూరం అవుతున్నారు ఒకవైపు భర్త జైల్లో ఉన్నారు ఒకవైపు ఆమె అయితే లోకంలోనే లేదని చెప్పుకోవచ్చు చిన్న చిన్న విషయాలైనా పెద్ద పెద్ద విషయాలైనా నిర్ణయం తీసుకునే మందు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదని మనం కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ వసంత సౌమ్య శ్రీకాకుళం సుమంటి